ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం డిసెంబర్ 26న సూర్యగ్రహణం వస్తూ ఉంది, సంభవిస్తూ ఉంది. అది భారతదేశంలో బాగా కనపడుతుంది. ముఖ్యంగా మనకి కూడా, అంటే తెలుగు వాళ్ళకి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కనపడుతూ ఉంది. సూర్యోదయం అయినటువంటి రెండున్నర గంటల తరువాత, అంటే కొద్దిగా ఒక 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటుగా 8:30 ఆ తరువాత మొదలయ్యి 11 ప్రాంతం దాకా ఉంది. అంటే సుమారుగా 3 గంటలు మనకి సూర్యగ్రహణం కనపడుతుంది. ఈ గ్రహణం వచ్చిందన్నప్పటి నుంచి, వస్తోందన్నప్పటి నుంచి దీని మీద రకరకాలైనటువంటి వివాదాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి తమకి తెలిసినటువంటిది 10 మందికి చెప్పాలి అనేటటువంటి ఒక అనొక తాపత్రయం వల్ల, తమకి తెలిసింది ఎంత ప్రామాణికం, ఎంత సమగ్రం అన్న ఆలోచన కొద్దిగా చేసుకుంటే బాగుంటుంది. ఆ మార్గంలోనే సమగ్రంగా ఒక అవగాహన పైపైన, లోతుగా కాదు సుమా, పైకేమంటే ఉపరితలం, ఆ ఉపరితలంలో అందించే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. ఏమిటి అంటే, సూర్యగ్రహణం గురించి 5వ క్లాస్ 6వ క్లాసుల్లోనే గ్రహాల గురించి నేర్పేటప్పుడు చెప్తూ ఉంటారు, సూర్యుడి మీద భూమి యొక్క నీడపడి సూర్యకాంతి పూర్తిగా మనకి రాకుండా ఉండేటటువంటి సమయం అని. దానివల్ల ఏమవుతుందంటే, సూర్యకాంతి కనపడకుండా, సూర్యుడు మనకు కనపడకుండా భూమి యొక్క ఛాయ సూర్యుడి మీద ఉంటుంది. అయితే సూర్యబింబం కన్నా భూమి చిన్నది అవడం వల్ల ఆ దూరాలు అవన్నీ కూడా లెక్కలు వేస్తే పూర్తిగా సూర్యుడిని అడ్డుకోవడం కుదరదు. సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఆ భూమి దాని మీదకి వచ్చినప్పుడు చుట్టూతా కొంత సూర్యుడు కనపడతాడు, అట్లా ఉంటుందే తప్ప అస్సలు సూర్యుడు కనపడకుండా ఉండేదన్నది ఉండదు. అయితే పూర్తిగా బింబం మధ్యనంతా ఉండే అవకాశం ఉంది. ఈసారి అంతగా లేదు, కానీ కొద్దిగా సూర్యుడు కనపడుతూ ఉండేటటువంటిదే ఉంటుంది. దీని ఈ సమయంలో ఏం చెయ్యాలి అని మనకి మన పెద్దలు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పినటువంటిది మన పెద్దలు మొదటి నుంచి పాటిస్తూ ఉన్నారు. అయితే ఆధునికంగా కొద్దిమంది అవన్నీ పనికిరావని కొట్టేయడం కూడా కనపడుతోంది. అయితే పెద్దలు చెప్పింది ఎంత లెక్క ప్రకారం జరుగుతోంది అన్నది, ఏ టెలిస్కోపు అలాంటివి ఏమీ లేకుండానే వేళ్ల మీద గణన చేసి ఏనాడు ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి ఏ సమయంలో ఎంతసేపు గ్రహణం పడుతుంది, ఏ ప్రాంతం వాళ్లకు పడుతుంది, ఏ ప్రాంతానికి ఎంతసేపు ఉంటుంది, మొత్తం భూమండలంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఈ గ్రహణం కనపడుతుంది అన్న విషయాలని ఇంట్లో కూర్చుని లెక్క కట్టినటువంటి వాళ్ళ లెక్కల్లో ఇప్పటి వరకు తేడా కనపడలా. అంటే ఈ గ్రహ గోళాల గురించి, ఈ జ్యోతిర్మండలం గురించి ఎంత గొప్ప అవగాహన వాళ్లకున్నదో అర్థం చేసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎంతగా మనం పాటించాలో కూడా అర్థమవుతుంది. అటువంటి వాటిల్లో పెద్దలు మనకు చెప్పింది ఏమిటంటే, ఏ గ్రహణమైనా, సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సరే, గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించమన్నారు. గ్రహణము అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి, పట్టుకునేది, గట్టిగా పట్టుకునేది అని అర్థం. ఇక్కడ సూర్యగ్రహణం అన్నప్పుడు సూర్యుడిని పట్టుకుంటోంది. ఏమిటి పట్టుకుంటోంది, సూర్యుడు, చంద్రుడు, భూమి, వీటి యొక్క ఉండేటటువంటి వరుస ఒకదానికొకటి అడ్డం రావడం, ఈ క్రమంలో వచ్చినటువంటి తేడా వల్లే కదా గ్రహణాలు మనకు వస్తున్నాయని మనం ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నది. అట్లాంటప్పుడు సూర్యుడు ఆత్మకారకుడు గనక, ఆత్మకారకుడైనటువంటి సూర్యుణ్ణి ఆయన యొక్క కాంతి మన మీద ప్రసరించకుండా భూమి అడ్డుపడుతూ ఉన్నటువంటి సమయంలో ఏం చేస్తే బాగుంటుంది. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అనేక రకాలైనటువంటి పరికరాల సహాయంతో పరిశోధన చేసి చెప్పినటువంటిది ఏమిటి అంటే, గ్రహణ సమయంలో జీవ ప్రక్రియ చాలా మందకొడిగా జరుగుతూ ఉంటుందని జంతువుల మీద, మొక్కల మీద పరిశోధన చేసి చెప్పినటువంటి మాట. ఎందుకంటే 1980లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు అది ఎక్కడ ఎక్కువ కనపడుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది శాస్త్రవేత్తలు భారతదేశానికే వచ్చి పరిశోధనలని నిర్వహించటం జరిగింది. అప్పుడు చెప్పినటువంటి మాట అందరికీ గుర్తే ఉన్నాయి. అయితే వాటిని ఒక్కసారి కొద్దిగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ సమయంలో జంతువుల్లో కానీ మొక్కల్లో కానీ జీవ ప్రక్రియ
చాలా నెమ్మదిగా జరుగుతుంది అని వాళ్ళు గమనించి చెప్తారు. అలా నెమ్మదిగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే ప్రక్రియ నెమ్మదిగా ఉంటుందో ఏది ఉంటే అది స్థిరపడిపోతుంది కనుక ఆ సమయంలో కొంచెం ధ్యానం చెయ్యండి, జపం చేసుకోండి, పూజ చేసుకోండి, లేదా ఇవేమీ నేను నమ్మను, దేవుణ్ణి నమ్మను అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోండి, మీ మానసిక స్థితి బాగుంటుంది, శారీరకమైనటువంటి ఆరోగ్యం మెరుగవుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. ఇలా ధ్యానము జపము మొదలైనవి చేయడానికి మన పెద్దలు చెప్పినటువంటి పద్ధతి ఏమిటంటే పట్టు స్నానం అన్నది ఎప్పుడైతే గ్రహణం పట్టబోతూ ఉందో అప్పుడు పట్టు స్నానం చేయాలి, గ్రహణం అయిపోతూ ఉన్న సమయంలో విడుపు స్నానం చేయాలి, ఈ మధ్యకాలంలో ప్రశాంతంగా ఉండాలి, జపమో ధ్యానమో లేదా ప్రశాంతంగా కూర్చోవటమో. ఇది అయిన తర్వాత ఆ సమయంలో ఏమీ తినకూడదని కూడా చెప్తారు. మరి వృద్ధులు మొదలైనటువంటి వారి సంగతి అయితే చెప్పలేం కానీ, ఎందుకు అంటే ఆ సమయంలో తింటే విషంగా మారుతుంది అని. విషంగా మారుతుందా అంటే టాక్సిన్ అని ఆంగ్లంలో చెప్పే పదం ఏదైతే ఉందో అది ఇక్కడ వర్తింప చేయాలి. అంటే అటువంటి టాక్సిన్స్ ఒక్కసారి తింటే వెంటనే ఎవరూ చచ్చిపోరు. ఇదిగో మేము తిన్నాము గ్రహణ సమయంలో ఎండలో నిలబడి ఆ నీళ్ళు ఆ కిరణాలు పడుతూ ఉండగా దాన్ని అక్కడ పెట్టి తిన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ వెంటనే ఫలితం ఇవ్వదు కదండి. కాగితంలో న్యూస్ ప్రింట్లో తింటే అనారోగ్యం కలుగుతుందని చెప్తే ఒకరోజు తింటే చచ్చిపోరు. వరుసగా అలా తింటూ ఉంటే కొంతకాలానికి ఆ లెడ్ లోపలికి వెళ్ళి విషంగా మారి శరీరంలో అనేక రకాలైన అనారోగ్యాలు కలిగిస్తుంది. ఇక్కడ చచ్చిపోతారని కాదు అర్థం, టాక్సిన్స్ అన్నీ ఆరోగ్యాన్ని చెడగొడతాయని. ఆ రకంగా ఈ సమయంలో వెలువడేటటువంటి అతి నీల లోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అంటారు. ఇవి ఆరోగ్యాన్ని చాలా భంగపరిచే లక్షణం కలిగినటువంటివి గనక వాటి ప్రభావం మన మీద ఉండకుండా ఉండే ప్రయత్నాలు కొన్ని చేయమన్నారు. ఇంకా తప్పనిసరి ఊరగాయలు లాంటివి పెట్టుకుంటాను తెలుగు వాళ్ళం, పాలు పెరుగు ఉంటాయి, మరి వాటి సంగతి ఏమిటండి, అవి గ్రహణ సమయంలో ఉన్న వాటినే కదా తర్వాత వాడుకుంటున్నాం అంటే వాటి మీద ఒక దర్భ వేయమన్నారు. దర్భ ఏం చేస్తుందండి అంటే దర్భ గురించి చెప్తారు. సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని, దుస్వప్నాలు పోగొడుతుంది అంటే మనకి కలిగే భ్రమలు పోగొడుతుందని అర్థంలో చెప్పిన దాని మీద ఇప్పుడు పరిశోధనలు చేసి చెప్పినటువంటి మాట ఏమిటంటే అతి నీల లోహిత కిరణాల యొక్క ప్రభావం అరికట్టగలిగిన లక్షణం కలిగింది మన దేశంలో ఉండే దర్భల్లో చాలా ఉన్నాయండి. తెల్లగా ఉండేటటువంటి ఒక దర్భ, అది చాలా దర్భలుగా మన వాళ్ళు అనేక సందర్భాల్లో దాన్ని వాడతారు, ఎటువంటి దోషము ఆహార పదార్థాల కంటనీయకుండా చేస్తుంది అని చెప్పి చేసిన పరిశోధనలు ఎలా చేశారంటే ఒక గాజు గ్లాసులో దర్భ వేసిన నీళ్లు తీసుకుని రెండు గ్లాసుల్లో ఒక దాంట్లో దర్భ వేసి మరొక దాంట్లో దర్భ వేయకుండా గ్రహణ సమయంలో ఉంచినప్పుడు దర్భ వేసిన నీళ్ల మీద అతి నీల లోహిత కిరణాల ప్రభావం లేదని, వెయ్యనటువంటి వాళ్ళ మీద వాటి మీద ఆ నీళ్ల మీద ప్రభావం ఉందని చెప్పి వాళ్ళు పరిశోధనల్లో నిరూపించారు. మరి మనకు ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కనుక ఆ సమయంలో వీలైతే ఆహారం తీసుకోకుండా ఉండడం. ఇంకా ఏం చెప్తారంటే గ్రహణం పట్టడానికన్నా 3 గంటల ముందే ఆహారం లేకుండా ఉంటే మంచిదన్నారు. లేదు ఉండలేనటువంటి వాళ్ళు కాస్త ముందుగా తీసుకుని అంటే పొట్ట బరువుగా ఉండి లోపల ఆహారం జీవ ప్రక్రియ వేగంగా జరగవలసిన అవసరం లేకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ నియమాలు పాటించి ఎక్కువ కాలం బ్రతికి ఉండి బ్రతికి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని మన వంతుగా మనం చేద్దాము, ఆరోగ్యంగా ఉందాము. స్వస్తి. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.